కమ్యూనిటీ టాక్ షో. ఈరోజు మన షోకి వచ్చేసారు మీ అందరికీ ఎంతో ఇష్టమైన నటుడు. ఆయన హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు, ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రతి ఒక్కరికి చేరువయ్యారు. 6 అడుగుల అందగాడు ఈ కపుల్ అన్నాను కదా, కపుల్ అనగానే మీకు అర్థమవుతుంది ఇప్పుడే. ఈ కపుల్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ప్రేక్షకులందరికీ దగ్గరగా ఉంటారు. వీరిద్దరూ నటించిన సీరియల్స్ ఎన్నో సూపర్ హిట్స్. ఇంకా ఏమన్నా చెప్పాలా? ఇవాడికి అర్థమైపోయి ఉంటుంది కదా, మన జాకీ గారు అంటే హరిత జాకీ గారుగా మీకు ఇంకా దగ్గర కదా. సో జాకీ గారు మన స్టూడియోకి వచ్చేసారు. జాకీ గారిని అడిగి వారి జర్నీ ఎలా స్టార్ట్ అయిపోయింది, మరి మన హరిత గారు ఎలా ఉన్నారు, ఏంటి ఇలాంటి విశేషాలన్నీ మనం జాకీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే జాకీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీరు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు 99 టీవీకి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సార్ మిమ్మల్ని హీరోగా చూసాం. ఓకే, ఇప్పుడు చక్కగా ఇంకా మరింత దగ్గరగా సీరియల్స్ ద్వారా రెగ్యులర్గా చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఇంకా అభిమానులు మీరు పెంచుతూనే ఉన్నారు. అప్పుడు స్టార్ట్ చేసిన మీ నటన నుంచి సాధించుకున్న అభిమానుల్ని ఈరోజుకి కూడా ఇంకా అభిమానులు అలరిస్తూనే ఉన్నారు. మీ జర్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది మాకు. దేవుడి దయ వల్ల అలా వెళ్ళిపోతుందమ్మా హ్యాపీగా. సో ఈ జర్నీ ప్రారంభానికి ఎలా కారణమైంది, ఏంటి మీ లైఫ్ స్టైల్, ఏంటి అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. తప్పకుండా మీరు అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ముందుగా మా హరిత గారు ఎలా ఉన్నారు చెప్పండి. షీఈస్ ఆల్వేస్ ఫైన్. ఎంత బ్యూటిఫుల్ కపుల్ తెలుసా మీరిద్దరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఒక కపుల్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు మీరు మొదటి ప్లేస్లో ఉంటారు మీరిద్దరు. థ్యాంక్ యూ. అంత చేరువయ్యారు. సరే మరి మీరు మాకు హీరోగా తెలుసు కాబట్టి హీరో నుంచి వద్దామా? మీ ఇష్టం, మీరు మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టినా నేను రెడీ. ఓకే సరే, మీరు హీరోగా సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించారు. అప్పుడు ఇండస్ట్రీ ప్రవేశించడానికి కారణం ఏంటి, ఎనీ పర్టికులర్ రీజన్, ఆఫర్స్ ఎలా వచ్చాయి అసలు? అంటే నేను ఫస్ట్ నా చైల్డ్హుడ్ నుండి స్టార్ట్ చేయాలండి. నేను బాగా అల్లరి ఎక్కువ చేసేవాడిని ఇంట్లో, అల్లరి ఎక్కువ చేసేవాడిని, కొంచెం ఓవర్ యాక్టివ్. ఓకే, ఈ సినిమాలు వాళ్ళని నేను ఇమిటేట్ చేయడం అంటే ఆ టైంలో చిన్నప్పుడు సరదాగా ఆ స్కూల్ నుండి కూడా హడావిడి చేస్తాం. చాలా సిగ్గుండేది నాకు, అంటే కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర. ఇప్పుడు కూడా నేను మైక్ ఇచ్చి మాట్లాడమంటే కష్టం, సరదాగా కెమెరా ఆన్ చేసి కెమెరా ముందు యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తాను. కానీ యాక్టివ్గా ఉండేవాడిని, యాక్టివ్గా ఉంటే నాకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది. అలాగే మా మామయ్య రఘురామ్ అని, నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా నన్ను సపోర్ చేసిన తనే, ఆయన లేరు ఈ మధ్య కాలం చేశారు, తన మూలంగానే నేను ఈరోజు ఇలా ఉన్నాను. ఎందుకంటే నాలో ఇంట్రెస్ట్ గమనించి ఇంట్లో నాన్నగారు వాళ్ళకి ఇష్టం లేకపోతే నన్ను పంపించడానికి తనే ఫస్ట్ ఇంట్లో సపోర్ట్, ఇంట్లో వాళ్ళకి చెప్పి నన్ను సపోర్ట్ చేశారు. నాన్నగారు నాన్నగారు అప్పట్లోనే కాకినాడ పిఆర్ కాలేజీలో బిఏ చేశాడు ఆయన. కొంచెం ఇంట్లో అందరూ బాగా ఎడ్యుకేషన్ బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మా మావయ్యలు కానీ వీళ్ళంతా అని, పిన్నెలు వీళ్ళంతా అని. నేను ఇటు అనగానే అప్పట్లో ఇండస్ట్రీ అనగానే కొంచెం భయం ఉండేది, ఆ భయంతో పంపించడానికి ఒప్పుకోలేదు. నాన్నగారు కొన్ని రోజులు మాట్లాడలేదు కూడా. బట్ నేను దీంట్లో పర్వాలేదు, వాళ్ళు వాళ్ళ పేరు పోకుండా వాళ్ళ పరువు తీయకుండా బాగానే ఉన్నాను. ఇప్పటికీ అందరికి ఎవర్ గ్రీన్ కదా మీరు. అయ్యో మరి ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ముందర ఏమైనా నటన గురించి ఐడియా? లేదండి, నేను బేసిక్గా వచ్చిన వెంటనే కెమెరా డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాను. నేను కెమెరా నుండి యాక్టర్ అయ్యాను. నేను ఈ కెమెరాలో అందరికి చాలామంది అందరికీ తెలుసు, నేను కెమెరాలో వర్క్ చేశాను. వర్క్ చేసి అక్కడి నుంచి కొన్ని చేస్తున్నప్పుడు చాలామంది అంటూ ఉండేవారు, కెమెరా ఫోకస్ ఇవ్వాలి మనం, ఆ ఫోకస్ ఇచ్చిన టేప్ పట్టి పట్టినప్పుడులా కాదు, అప్పుడు టేప్ అంతా పట్టుకుని అన్నీ చేసుకుని ఉండే లెన్స్ అవి ఉండేది అక్కడ. ఆ టైంలో నేను ఆ ఫోకస్ తీసుకున్నప్పుడు అంతా విపిన్ దాస్ గారని ఒక కెమెరామెన్, మలయాళం కెమెరామెన్, ఆయన పెద్ద కెమెరామెన్. ఆయన మోహన్ లాల్ గారు మమ్మూటి గారు యాక్ట్ చేసిన సినిమా చాలా చిన్నవాడిని, ఇప్పుడు కెమెరా అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు చేసినప్పుడు ఆయన పిలిచి అప్పా వా అన్నాడు. అంటే సార్ నువ్వు యాక్ట్ చేయొచ్చా, నీ మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి, నీ ఫేస్ మంచి బాగుంది, ఫొటోస్ ఎనీకి ఉందన్న సార్. అప్పుడు సిగ్గుపడుతూ ఉండేవాడిని బాగా, కానీ సరదాగా ఫ్రెండ్స్ దగ్గర బాగా కామెడీగా అన్నీ, కొంచెం ఆ కాకినాడ ఎట్టకారం అంతా ఎక్కువ ఉండేది, దాంతో కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు కనిపించేవాడిని అనమాట. ఆ తర్వాత విజయభాస్కర్ డైరెక్టర్ ఉన్నాడు, మన్మథుడు ఈ మధ్య జిలేబీ అని సినిమా వాళ్ళ అబ్బాయిని పెట్టి చేశాడు. తను మేమంతా ఒకే చోట చెన్నైలో పరిచయం అనమాట. ఈ ఓవర్గా యాక్టివ్గా ఉండడంతో ఏమైనా యాక్ట్ చే, నువ్వు డైరెక్ట్ చేయవే యాక్ట్ చేస్తాను,
తన ప్రార్థన అనే సినిమా తీసినా నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చాడండి. అందులో చేయడం ఫస్ట్ నా ప్రార్థన సినిమా. అంటే అందులో నేను సురేష్ హీరో, తనే ప్రొడ్యూసర్. అందులో తనతో పాటు ఉండే ఒక ముగ్గురు కుర్రోళ్ళు, ఒక షెడ్డు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే తొందర వర్క్ చేసేవాళ్ళు, కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నీ హీరోకి ఎన్ని సీన్స్ ఉంటాయి, మాకు ఎన్ని సీన్స్ ఉంటాయి. దాంట్లో సాంగ్స్ ఉన్నాయి, మేమంతా డ్యాన్స్ చేసాం. అలాగా సూర్యకిరణ్ అని ధనా 59 సత్యం, తను నేను మేమంతా కలిసి యాక్ట్ చేసాం అందరూ అనమాట. ఓకే, మీరందరూ ఒకే టైం టైం చేసాం, యాక్ట్ చేసాం ఉండేది. తర్వాత అది రిలీజ్ కాకుండానే మా గురువు గారు సత్యారెడ్డి గారు అని, నేను అక్కడ ఆయన దగ్గర కెమెరా డిపార్ట్మెంట్లో వచ్చేసాను. నేను మన దివాకర్ గారని ఆయన దగ్గర వచ్చేసాను అసిస్టెంట్ కెమెరామెన్గా. నాకు ప్రాబ్లం ఏంటంటే వెళ్ళి ఎవరిని కలిసే అలవాటు లేదు, ఇలా వచ్చిన అవకాశాలు చేసుకుంటూ వెళ్ళాను. ఆ రెండు సినిమాలు పర్వాలేదండి, అంటే నాకు పెద్ద వర్కౌట్ కాలేదు. తర్వాత నేరం, తర్వాత దొంగలు నారి జాగ్రత్త, నేరం రెండు ఒకేసారి. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నాతో అత్తాని కొడుకు జాగ్రత్త అని సినిమా చేశారు. ప్రేమ గారితో, రామానాయుడు గారు ప్రొడ్యూసర్ అండి దానికి. అది అది వర్కౌట్ అవుతుంది అనుకున్నా ఆడలేదు ఈ టైంలో. ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, నేను ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోలేదు, కథ చూసింది చెప్పింది చేయగలను. కథ నేను సత్యారెడ్డి గారు నాకు డ్యాన్స్ నేర్పించారు, హార్స్ రైడింగ్ నేర్పించారు, ఫైట్లు నేర్పించారు, కరస్వామి నేర్పి ఇలా ఆయన ఆ దొంగల నా జాగ్రత్త సినిమా టైంలో నేను రఘుబాబు శ్రీమన్ అని పోకున్నా, అతను శ్రీమన్ అండ్ నర్రాసీన్ అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఉంటాడు. మేమంతా బ్యాచ్ అన్నమాట, ఆ దొంగల నా జాతరలో మేమంతా హీరోలు. ఓకే, అది అలాగా నా జర్నీ స్టార్ట్ అయింది కెమెరా నుండి యాక్టర్గా. ఒకటి హీరోగా మీకు రావడానికి ఆఫర్లు బాగానే వచ్చాయి. వచ్చాయండి నాకు గాడ్స్ గ్రేస్. నేను కష్టపడి యాక్టర్ని అవ్వలేదు, అవకాశాలు వచ్చి అలా వెళ్ళిపోతుంది ఇప్పటికీ. అంటే జనరల్గా హీరోలైనా ఆర్టిస్ట్లైనా కొంచెం ఇండస్ట్రీతో కమ్యూనికేషన్ ఎక్కువ ఉండడం వల్ల కానీ రెగ్యులర్గా ఆడిషన్స్ కోలేకపోతే అవకాశాలు ఉంటాయి. ఇప్పటిదాకా చేయలేదండి. మీకున్న పీడియంతో అలా వెళ్ళక మీకు హీరోగా ఏమైనా గ్యాప్ అయ్యి ఉండొచ్చండి. అది అది అంటే అయ్యి కూడా ఉండొచ్చండి. నేను ఎందుకంటే ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు. నేను హీరోగా ఎస్టాబ్లిష్డ్ హీరో అయిపోవాలి అనిపించి ఉండదండి. కాకపోతే నాకు సక్సెస్ ఇక్కడ స్కోర్ చేస్తుంటుంది. మంచి సినిమాలు చేశాను, సక్సెస్ కాలేదు. కాలేదని నేను అయ్యో కాలేదు, నేను ఇలా అయిపోయాను అనేది నేను దిగ టైం అవుట్ ఉంటుంది. సరే నాకు ఇది వర్కౌట్ కాలేదు, ఇంకోటి చూద్దాం, చేస్తూనే వెళ్తున్నాను. సినిమా సక్సెస్ అనేది పక్కన పెడితే జాకీ అనే వ్యక్తికి మంచి గుర్తింపు వచ్చింది, అది ఎలా సాధ్యమైందంటారు? ఉండొచ్చండి, నేను చేసే పని కంటిన్యూస్గా వర్క్లో ఉండడం. నేను వర్క్లో ఉన్నానంటే సిన్సియర్గా ఉంటాను, టైంకి వెళ్తాను, నేను ఆ సీన్ని ఏం చేయాలో అది చేస్తాను. వాళ్ళు ఎంత చెప్తే అంత యాక్ట్ చేస్తాను. ఇంకేమైనా బెటర్మెంట్ కావాల్సి అడుగుతాను, ఇలా చేయొచ్చు అని అడుగుతాను. దాని మూలంగా కూడా అయ్యి ఉండొచ్చు, సిన్సియర్గా ఉండడం మూలంగా ఉండొచ్చు. ఆ టైంలో మీకు నచ్చిన హీరోయిన్స్ ఎవరు? మీరు హీరోగా ఉన్నప్పుడు ఏమైనా ఈ హీరోతో చేయాలో, లేకపోతే అలాంటి హీరో సినిమాలు నేను చేయాలి అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా మీరు హీరోగా చేసిన? నేను హీరోగా చేసినప్పుడు అంటే ఉన్నాను, చిరంజీవి గారే అందరికీ ఇన్స్పిరేషన్ అండి. మేమంతా రావడానికి ఇండస్ట్రీకి చిరంజీవి గారు. అలా ఆ టైంలో హీరోయిన్స్ అంటే నాకు రాధిక గారు ఇష్టం బాగా. ఓకే, సౌందర్య గారు అంటే రాధిక గారు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మర్ ఆవిడ, అంటే ఇష్టం ఇప్పటికీ కూడా నాకు ఇప్పటికీ ఆవిడ ఇష్టం, చాలా ఇష్టం. అంతే తప్ప ప్రత్యేకంగా వీళ్ళతో యాక్ట్ చేయాలని ఏం లేదు, మనం వచ్చిన పని మనం సవ్యంగా చేయాలని అనుకునేవాళ్ళు. ఎప్పుడైనా రాధిక గారిని కలిసారా? చేశానండి, వాళ్ళ రాడాన్లో నేను వాళ్ళ సీరియల్స్ యాక్ట్ చేశాను. రాడాన్ ప్రొడక్షన్లో నేను 4 సీరియల్స్ చేశాను. అప్పుడైనా చెప్పారా నేను మీకు వీరాభిమాని? లేదండి, నాకు కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది, నాకు కనిపిస్తే నేను వీరాభిమాని చెప్పలేను. అంటే అది ప్రతి ఒక్క, ఇప్పుడు మీరు కనిపించారు అనుకోండి, చాలామంది మీరంటే ఇష్టం అండి అంటారు. కనిపించిన మాట్లాడడానికి అన్నట్టు ఉంటుంది. మన అభిమానిస్తున్న మన అభిమానం వాళ్ళకి తెలియడం మనకు తెలిస్తే చాలుగా. అదేంటి జనరల్గా ఇప్పుడు అంటే నేను చూస్తుంటాం సార్, మీ సీరియల్స్ అంటే మాకు ఇష్టం, మీ బాగా చూస్తామని చెప్తూ ఉంటాను. మీరు అన్ని చేసి వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో, నేను ఫస్ట్ టైం అంటే నేను ఈరోజు ఎప్పుడైతే చెప్పలేదు, ఫస్ట్ టైం దొంగలున్నారు జాగ్రత్త అనే షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ జరుగుతుంటే చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంది గరాన మగుడు. అందరు ఆర్టిస్టులు వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. చిరంజీవి గారికి బాగా సత్యారెడ్డి గారు బాగా పరిచయం. ఏ రారా కొంచెం, నాకు ఎందుకో ఆ బిడియం వెళ్ళి తొందరగా వెళ్ళి నుంచి ఇది నాకు, అంటే నేను వచ్చిన స్టైల్ ఆఫ్ ఇది అలాగనే ఏంటో తెలియదు, కానీ నేను కాకినాడ నుండి వచ్చినప్పుడు మా ఫ్యామిలీ దీని బ్యాక్గ్రౌండ్ని బట్టి
తొందరగా నేను మింగిల్ అవ్వలేనండి కొత్త వాళ్ళు, ఇప్పటికీ కూడా పోలేదండి. ఇప్పుడు కొంచెం మాట్లాడితే మాట్లాడతాం తప్ప కొత్త వాళ్ళు వెళ్ళిపోయి నేను మాట్లాడలేను. టాస్క్ అండి అది, మైథలాజికల్ కొంచెం అడ్రస్లో వేసుకుని మనం ఉంది అది చేయడం అనేది ఎవరికో రాదు అదృష్టం. నాకు నేను ఇంకో ఆయన ఎవరో చేశారు, నేను జీసస్ కూడా చేశాను, ఆ స్టిల్స్ లేవు, జీసస్ కూడా చేశాను. అలా దేవుడు క్యారెక్టర్ సంబంధించిన చేయడం అనేది నిజంగా మన అదృష్టం. అది కొంచెం కోలగా ఫేస్ ఉంటుంది కదా.